కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలోని వరి రైతులు నష్టపోతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం నిర్ణయంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరుతున్నామని మంత్రి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం తాహేర్ కొండాపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతులతో ముచ్చటించిన ఆయన ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకతను వివరించారు. రైతులకు అవసరమైన పెట్టుబడి, విద్యుత్, నీరు, ఇతర మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నా పంటలు కొనుగోలు చేయడంలో కేంద్రం ఆంక్షలు విధిస్తోందని మంత్రి అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి అందరు వరేస్తారు అని మా దగ్గరనే ఇప్పుడు 5 సంవత్సరాలు సరిపడా బియ్యం ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ బియ్యం కొనబట్టి నేను కొనలేను అని చెప్పి చేసి తెచ్చుకున్నాను. నన్ను ముఖ్యమంత్రి గారు పంపడం, నేను ఢిల్లీ పోయినా వాళ్ళతో లోలు పెట్టుకున్నాం. నేను కేటీ రామారావు గారు పేపర్ చూసుకోలేదు, నేను కేటీ రామారావు మాట్లాడుతుండగా ఆమె కొనవని రాకని చెప్పిండు, ఆమె కొనవని ఎక్కడో పంపించిండు. మేము సీఎం గారు చెప్తే సీఎం గారు క్యాబినెట్ గారు చెప్పిండే డైరెక్ట్ సీఎం గారు మాకు ఓపెన్ చేసిండు, మా రైతులు రోడ్డు కట్టారు అంటే ఈసారి కొంటాము కానీ వచ్చే సమాజం అంతా కిలో కూడా కొనమని చెప్పి ఆయించుకోండి ఇస్తామన్నట్టు. మరి రైతులు ఒకవేళ గిట ఆయన ఏమంటాడు, ఉడకబెట్టిన బియ్యం అంత అంటాడు, రారాయిసేయాలి అంటాడు. రారాయిసేయాలి అంటే వచ్చినప్పుడు కింది పడుతుంది కదా, ఆరబెట్టుకుంటే ముక్కలు కానీ మన పలగని వాటి ఏమంటాడు.